కర్నూలు జిల్లా ఆదోని మండలం గోణబావికి చెందిన లక్ష్మీరెడ్డి, జ్యోతుల కుమారుడు, బి శివకుమార్ రెడ్డి జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షల్లో జిల్లా మొదటి ర్యాంక్ సాధించారు. అందుకు గాను శివారెడ్డిని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు హరికృష్ణ అభినందించారు. అదే విధంగా ఆదోని, ఎమ్మగనూరు, ఆలూరు గ్రామాల్లో ఉన్న బడుగు బలహీన వర్గ విద్యార్థులకు హరి నవోదయ కోచింగ్ సెంటర్ ఉపయోగపడిందని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో బోయ పక్కిరప్ప, హరికృష్ణ, ఏరన్న, కేశవరెడ్డి, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఆదోని మండలం గోనబావికి చెందిన బి శివకుమార్ రెడ్డి హరి నవోదయ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఇక్కడ కోచింగ్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ సాధించడం జరిగింది. ఆ వ్యక్తిని పిలిచి ఈరోజు కోచింగ్ సెంటర్కి సన్మానించడం జరిగింది. అదేవిధంగా గత 4 సంవత్సరాలు అనుభవంతో మన ఆదోనిలోని హరి నవోదయ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. గత సంవత్సరంలో కూడా 10 సీట్లు తెప్పించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇన్స్టిట్యూట్ పెట్టి శివకుమార్ రెడ్డికి సీట్ తెప్పించడం జరిగింది. అదేవిధంగా ఆదోని మండలం చుట్టుపక్కల ఉన్న గ్రామీణ విద్యార్థులు మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మంచిగా చదివి సీట్లు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మన కోచింగ్ సెంటర్లో 20 మంది గురుకులకు అంబేద్కర్ గురుకులలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకోవడం జరిగినది. దాంట్లో కూడా 5 మంది విద్యార్థినులు సీట్లు సాధించడం జరిగినది. కాబట్టి హరి నవోదయ కోచింగ్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. హరి నవోదయ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు హరికృష్ణ, థ్యాంక్ యూ.